Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Nai Chandrababu Sai Vache Ennikalalo Effect Enta? ఏపీలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్న అధికార విపక్ష నేతలు వైఎస్ జగన్ చంద్రబాబు ఓ కీలక విషయంలో పూర్తి క్లారిటీతో ముందుకెళ్తున్నారు. అదే వారసులకు టికెట్లు, వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్ నో అంటుంటే చంద్రబాబు మాత్రం సాయ అంటున్నారు. దీంతో ఈ నిర్ణయాల ప్రభావం వచ్చే ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నేతల్లో చాలామంది వచ్చే ఎన్నికలలో తమకు బదులుగా తమ వారసుల్ని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారిని రంగంలోకి దించడమే కాకుండా గడప గడపకు తిప్పేస్తున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ ఇద్దరూ ముందున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు మాజీలైన వారు కూడా తమ వారసుల్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరికి ఆయా పార్టీల అధినేతలు వీరికి టికెట్లు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు సీనియర్లు ఈసారి తమ వారసుల్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిని ప్రచారంలో కూడా తిప్పేస్తున్న వీరు సరైన సమయంలో జగన్ను కలిసి టికెట్లు డిమాండ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి వారిలో సామినేని ఉదయభాను, భూమన, బుగ్గన, పేర్ని నాని, ముస్తాఫా, బాలినేని, సుచరిత, శిల్పా చక్రపాణిరెడ్డి, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. అయితే వీరి ఆశలపై జగన్ తాజాగా నీళ్లు చల్లారు. వారసులకు టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. దీంతో వీరంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. జగన్ నిర్ణయం వీరందరికీ మింగుడు పడడం లేదు. మరోవైపు జగన్కు భిన్నంగా టీడీపీలో వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సాయ అంటున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, సీనియర్లు తమ వారసుల్ని రంగంలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు మద్దతిస్తున్నారు. మాజీ మంత్రులు జవహర్, కిమిడి మృణాళిని, పరిటాల సునీత, ఎంపీ కేశినేని నానితో పాటు రాష్ట్రంలో పలువురు సీనియర్ల వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తనయుడు నారా లోకేష్తో కలిసి తిరుగుతున్న వీరంతా వచ్చే ఎన్నికలలో టికెట్లో ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే వీరంతా జనంలో కలిసి వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పనిచేసుకుంటున్నారు. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ తరఫున బరిలోకి దిగే వారిలో యువత ఎక్కువ శాతం ఉంటుందని ఇప్పటికే అంచనాలున్నాయి. ఈ అంచనాలతోనే ఇరు పార్టీల్లోనూ యువ నాయకులకు ప్రోత్సాహం కూడా లభించింది. కానీ ఇప్పుడు సడన్గా జగన్ వారసులకు టికెట్లు లేవని చెప్పేయడంతో వైసీపీలో మాజీ మంత్రులు, ఇతర సీనియర్లు తమ వారసుల్ని ఇతర పార్టీల్లోకి పంపి పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అదే టీడీపీలో అయితే అక్కడే టికెట్లు లభించే అవకాశం ఉండడంతో ఆయా నేతలు తమ వారసుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఈ పరిణామాలు ఖచ్చితంగా 2024 ఎన్నికలలో కనీసం 40 స్థానాల్లో ప్రభావం చూపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.